కీర్తన గ్రంథం చూడండి 65 నాలుగో వాక్యంలో ఆవరణములో నివసించునట్లు నీ ఆవరణములో నివసించునట్లు నీవు ఏర్పర్చుకొని చేర్చుకొనువాడు ధన్యుడు చేర్చుకొనిన వారు ధన్యులు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందిదము మేము తృప్తి పొందుసున్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా దేవుడు అక్కడే ఉంటున్నాడు చెప్పండి నీ ఆవరణములో పరిచర్య చేసేవారు యాజకులు నా బిడ్డలు నా కుమార్తెలు అని చేర్చుకొనిన వారు ఎంతో ధన్యులు అంటున్నాడు ఈ లోకములో దేవుని సన్నిధిలో అనేక రకాలైన మీరు ఈ లోకములో అనేక హోదాలు మీకు వస్తాయి దేవుని పిలుపు చేత దేవుని పిలుపు చేత నీవు నా పని చేయాలి నీ ఆవరణలో నిలబడాలి అని పిలుసుకొని వారిని ఏర్పరుచుకొనిన వారు ఎంతో ధన్యులు అంటున్నాడు కనుక దేవుని మాట ఎరగని వారు ఎందుకంటే వాళ్ళందరూ చేయని పని నేనే చేయాలా వీళ్ళందరూ ఉంటే నాకే చెప్తారు ఏంటి అని మీరు అనుకోవచ్చు దేవుడు నీకు అప్పగించిన పని ఏ పని అయితే నీకు అప్పగించాడో ఆ పని నీవు చేసినప్పుడు నీవు ఎంతో ధన్యుడు అని దేవుడు అంటున్నాడు కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎంతో ధన్యులు నీ పరిశుద్ధ ఆలయము చేత మేము నీ మందిరములో మేలు నొందుసు మేము తృప్తి పొందేదము మేము తృప్తి పొందుసున్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఎంతమంది జ్ఞానం కలిగి ఉన్నారు ఈ మాటల్లో 1వ కొరింథి చూడండి 16వ అధ్యాయం 3వ వాక్యంలో 1వ కొరింథి 16వ అధ్యాయము వాక్యం నేను వచ్చినప్పుడు 13 మెలకువగా ఉండుడి మెలకువగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండండి విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండుడి పౌరుషము కలిగిన వారిగా ఉండండి బలవంతులై ఉండుడి బలవంతులై ఉండండి మీరు చేయు కార్యములన్నీ మీరు చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయుడి ప్రేమతో చేయండి దేవుడు ఏమంటున్నారు చెప్పండి నాన్నగారు ఆయన ఎప్పుడు కూడా ఆత్మలో ఈ వాక్యం మాట్లాడుతుండేవారు ఆయన ఎన్నడూ కూడా మరి దేవుని మాటలే పలికేవారు దేవుడు ఏది బయలుపరిస్తే ఆ మాటే సంఘానికి ఆహారముగా అందించేవారు ఆ మాట ఎంతగానో ఆదరణగా ఉండేది మనుషుల జ్ఞానము చేత మాట్లాడే మాటలు కాదు దేవుడే సంఘానికి ఈరోజు ఈ మాటలు బయలుపరుచు అని ఆత్మతో ఆయన దేవుని మాటలను విని ఆ మాటలను సంఘానికి బయలుపరిచేవారు అవి ఎంత ఆదరణగా ఉండేవో ఈరోజు మనుషుల యొక్క మాయోపాయముల చేత కల్పన కథల వైపు పరిగెడుతూ దురద చెబులు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకుల మీద ఆధారపడుతున్నారు అనుకూలమైన బోధకులు ఈ బోధకులు అయితే మనకు బాగా చెప్తారు అని వారి మీద ఆధారపడి సంతోషంగా వెళ్ళిపోతున్నారు కానీ మన ఆత్మీయ తండ్రి అలాంటి వాడు కాదు దేవుని ఆత్మ చేత నడిపించబడి దినదినము కూడా ఆత్మలో ప్రభు ఏ వాక్యాన్ని బయలుపరిస్తే ఆ వాక్యాన్ని ఆయన మనకు వివరించి బయలుపరిచేవాడు అలాంటి ఒక సంఘములో మరి ఈరోజు మనం చేరి ఉన్నాము అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీకు సమృద్ధిగా ఉన్నది కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మెలకువగా ఉండండి విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి ఎందుకంటే జిట్టి అయిన వాడు పోరాడినప్పుడు మీరు నియమము లేకపోతే మీరేమవుతారు చెప్పండి వాడిపోతారు
ఎందుకంటే ఎంతో కాలం క్రైస్తవుడండి ఎంతో కాలం క్రైస్తవురాలండి అబ్బో ఆమె ప్రార్థన చేస్తే సాక్ష్యం చెప్తుంటే భూమి దద్దరిల్లిపోతుంది కానీ గట్టి అయిన వాడు వచ్చినప్పుడు నీ సాక్ష్యం యథార్థతేనా నీ క్రియలు యథార్థతేనా అని చెప్పి వాడు నిలబడినప్పుడు నీవు వాడిని జయించకపోతే దేవుడే అంటున్నారు చెప్పండి నీకు ఆ కిరీటము దక్కని దక్కదు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి జీవ కిరీటాన్ని ఇచ్చాడు నీకు మేలు చేసి ఇదిగో జీవాన్ని ఇస్తున్నాను ఈ కిరీటాన్ని చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి ఇదిగో మీరు శోధింపబడినట్లు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు చెరలో వేయబోవుచున్నాడు 10 దినములు శ్రమ కలుగును 10 దినములు శ్రమ కలుగును మరణము వరకు మరణము వరకు నమ్మకముగా ఉండుము మరణము వరకు నీవు ఆ నమ్మకముగా ఉండుము ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చును నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తున్నాను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక చెవి కలిగిన వాడు మాత్రమే వినును గాక వినును గాక జయించువాడు జయించువాడు రెండవ మరణము వలన రెండో మరణము వలన ఏ హానియు చెందడు ఏ హానియు కూడా నీకు చెందనే చెందదు ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోవుచున్నాడు 10 దినములు మీకు శ్రమ కలుగును మరణము వరకు నీవు నమ్మకముగా ఉండు ఏ సాక్ష్యాన్ని పొంది నీవు ఆయన శిష్యురాలుగా శిష్యుడిగా మారావు ఆ సాక్ష్యాన్ని నీవు ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా పట్టుకో నీ విశ్వాసములో పౌరుషం కలిగి ఉండు దేవుడు ఏమన్నారు చెప్పండి విశ్వాసము గలవారై ఉండండి పౌరుషము గలవారై ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి ఎందుకంటే మీ విశ్వాసము లేకపోతే ఆనాడు జట్టి అయిన వాడు మీతో పోరాడినప్పుడు నియమం అనేది లేకపోతే మీకు కిరీటము దక్కదు జీవ కిరీటం మీకు దక్కదు యేసు ప్రభు మరణించి మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి జీవాన్ని అనుగ్రహించాడు పాపములో సావవలసిన మీరు ఈరోజు జీవాన్ని మీకు అనుగ్రహించాడు ఆ పాపపు శిక్ష మన మీదకి వచ్చినప్పుడు ఈరోజు మరలా సజీవులుగా నిలబడి ఉన్నాము అంటే ఆయన నామములో బాప్తిసాన్ని పొంది అయ్యా నన్ను కాపాడయ్యా మరలా జీవితాన్ని ఇవ్వయ్యా అని చెప్పి ఆయన దగ్గర మనము బ్రతిమిలాడి జీవాన్ని పొందుకున్నామంటే మీ ఆశలు ఎక్కడ ఉండాలి చెప్పండి పైన ఉన్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు దేవుని రాజ్యం యొక్క నీతిని మీరు ఎరిగిన వారై ఆయన రాజ్యాన్ని ఏ రీతిగా మనం కట్టాలి ఆయన రాజ్యం ఎవరు చెప్పండి మనమే మనందరం నిలబడినప్పుడే ఆయన సాక్ష్యం అది జీవమై ఉన్నది మనం అందరం కూడా మరి సాక్ష్యాన్ని కోల్పోతున్నామండి జీవము కలిగి ఉన్నామా పౌరుషం కలిగి ఉన్నామా బలవంతులై ఉన్నామా బలవంతులై ఉంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి పౌరుషము కలిగి ఉంటారు పౌరుషము కలిగిన వారు ఆనాడు అగ్ని యొక్క బలమునను కూడా ఆర్పివేశారు సింహము యొక్క నోళ్లను కూడా వారు మూసివేశారు ఆనాడు పౌరుషం కలిగిన వారు దేవుని కొరకు నిలబడిన వారు అగ్నిలో పడవేస్తామయ్యా ఇదిగో మా దేవతకు నీవు ఎందుకంటే మా రాజ్యములో నీవు ఉన్నావు కనుక మా కట్టడలకు నీవు లోబడాల్సిందేనని బబులోను యొక్క రాజ్య అధికారాన్ని ధిక్కరించారు కనుక మా రాజ్యం వేరు మా నీతి వేరు అయినా మీరు చెప్పిన ప్రతి పని చేస్తాం మా హృదయ అంతరంగములో మాతో మమ్మల్ని నడిపించిన దేవుడు ఒకడున్నాడు ఆయనను తప్ప మేము ఎవరిని ఆరాధించం ఆయనకు మేము సాగిలపడతాం కనుక మా ప్రాణాలు పోయినా సరే మేము మాత్రము నీవు నిలబెట్టిన ఆ ప్రతిమకు నమస్కారము చేయం దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాడు దేవుని యొక్క బలాన్ని కలిగి ఉన్నారు
మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా పరవాలేదు మేము మాత్రం వేరే నమస్కారాలు చేయనే చేయం ఈ రోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాం ఏది కావాలంటే చేస్తున్నాం ఎందుకంటే అదే నోటితో మేము ఆ ఇంటికి వెళ్తే మాకు శోధనలు వచ్చని అన్నవారు మళ్ళా ఆ ఇంటికే వెళ్ళి అక్కడనే మనము జీవాన్ని చేస్తున్నామంటే ఈ రోజు నీలో క్రీస్తుని గురించిన పౌరుషం ఉందా దేవుని వాక్యాన్ని చదువుతున్నావంటే దేవుని వాక్యము సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నావంటే ఆ పౌరుషం నీలో ఉంటే నీవు ఎలా ఉంటావు చెప్పండి ఆయన కొరకు సాక్షిగా నిలబడతావు దేవునికి సోదరము హల్లెలూయా కనుక పౌరుషము కలిగిన వారిగా ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే కార్యాలు ప్రేమతో చేయండి జట్టి అయిన వాడు వాడు మీతో పోరాడినప్పుడు మీరు నియమము లేని వారైతే మీకు కిరీటము దక్కదు వాడే ఎత్తుకెళ్ళిపోతాడు మీకు ఇచ్చిన దీవులన్నీ కూడా వాడే పట్టుకెళ్ళిపోతాడు అందుకే నేను ఇచ్చిన జీవ కిరీటాన్ని మీరు ఏమంటున్నారు చెప్పండి జాగర్తగా కాపాడుకోనండి ఏది చేశాడు ఏ తలాంతు ఇచ్చాడు నీకు దేవుడు దేవుని మందిరములో ఎలా ఉండమని నీకు తలాంతు ఇచ్చాడు ఆ తలాంతు యొక్క ఆశీర్వాదాన్ని వాడు ఎత్తుకెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రభువా నేను చేస్తున్నానయ్యా నాకు దీవెళ్ళయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా కానుకలు ఇస్తున్నానయ్యా అని నీవు ఎంత మొరపెట్టినా ఆ మొదటి దీవెన నీకు రానే రాదు ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా మరలా వెలిగించుట అసాధ్యం అంటున్నాడు ఒక్కసారి నీవు ఆత్మ సంబంధమైన వరాలను సూచి ఆత్మ సంబంధుడిగా జీవించి మరొక్కసారి నీవు శరీరుడుగా మారిపోతే ఆ ఆత్మను పోతే పోగొట్టుకుంటే మరలా నీవు క్రైస్తవుడిగా దేవుని కుమారుడిగా కుమార్తెగా మారాలి అంటే అది అసాధ్యం ఎందుకంటే ఒక్కసారి తప్పు చేసిన వారు పదే పదే వారికి అది అలవాటైపోతుంది కనుక దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఆ తప్పు జరగకుండా ఆ యొక్క తలాంతు పోకుండా నీ ఆత్మను నీవు కాపాడుకో లేదా ఒకవేళ పోయిన తర్వాత ప్రభువా ప్రభువా అని నీవు ఎంత విలపించినా దేవుని సంకల్పం ఒకవేళ నీ యొక్క తప్పిపోయిన కుమారుడు ఆనాడు ఎంతగానో విలపించి మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు అంటే ఒక తీర్మానంతో వచ్చాడు ఎలా వచ్చాడు చెప్పండి తండ్రి నేను నీకు విరోధముగాను పరలోకములో ఉన్న దేవుని ఆ కట్టడలకు ఆయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నేను ప్రవర్తించానయ్యా ఈరోజు నీవు నాకు సమస్త ఐశ్వర్యాన్ని ఘనతను కొడుకుగా నన్ను ఏ రీతిగా చూడాలో ఆ రీతిగా నీవు నన్ను చూచావు ఆ ప్రేమను పోగొట్టుకుని ఈరోజు దుర్వ్యసనాలకు పాపానికి సోటిచ్చి శాశ్వతమైన ప్రేమను ఈరోజు పోగొట్టుకున్నాను దేవుని దృష్టిలో కూడా నేను నేరస్తుడిగా మారిపోయాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీవు ఎంత చెప్పినా నేను వినలేదు నీ ఆవరణములో నన్ను చేర్చుకుని నీ యొక్క మందిరములో నన్ను ఒక సభ్యుడిగా చేసుకుని నన్ను నువ్వు కుమారుడిగా అంగీకరించి నాకు ఎంతో ప్రేమను చూపించావు ఆ ప్రేమను కోల్పోయాను కనుక ఈరోజు నేను నీ కుమారుడిని అనిపించుకొనుటకు అర్హత లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి కన్నీటితో విలపించినప్పుడు తిరిగి ఆ కుమారుడు మరలా ప్రేమను పొందుకోగలిగాడు ఆ తర్వాత మరలా తప్పిపోయినట్లు మరలా బలహీనమైన తలంపులతో మరలా వారి సావాసాలలో ఉన్నట్టుగా కానీ అక్కడ ఎక్కడా కూడా కనపడలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రేమించి మనలందరినీ కూడా పౌరుషము కలిగిన వారిగా ఉండండి బలవంతులుగా ఉండండి మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి దేవుడు మనల్ని ఏమంటున్నాడు చూడండి చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యాన్ని చూడండి
పరలోకరాజ్యము పరలోకరాజ్యము పొలములో దాచబడిన పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ధనమును పోలి ఉన్నది ఒక మనిషిడు ఒక మనిషిడు దాని కనుగొని దానిని కనుగొని దాచిపెట్టి దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో అది దొరికిన సంతోషముతో వెళ్ళి వెళ్ళి తనకు కలిగిన దంతయు తనకు కలిగిన దంతయు అమ్మి అమ్మి ఆ పొలమును కొనును ఆ పొలమును కొనును మరియు మరియు పరలోకరాజ్యము పరలోకరాజ్యము మంచి ముత్యములను కొనవేదకుచున్న మంచి ముత్యములను కొనవేదకుచున్న కొన్న వెతకుచున్న వర్తకుని పోలి ఉన్నది వర్తకుని పోలి ఉన్నది సాలమ 44 లో అక్కడ ఏమంటాడు చెప్పండి పరలోకరాజ్యము పొలములో దాచబడిన పొలములో దాచబడి ఉన్న ధనమును పోలి ఉన్నది ధనమును పోలి ఉన్నది ఒక మనిషిడు ఒక మనిషిడు దానిని కనుగొని దాచిపెట్టి దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దంతయు తనకు కలిగిన దంతా కూడా అమ్మి ఆ పొలమును కొనును ఆ పొలమును కొనును ఈ భూమి మీద అనేక స్థలాలు ఉన్నాయి అనేకమైన స్థలాలు ఉన్నాయి అనేక పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో ధనం లేదు ఆశీర్వాదం లేదు ఈ భూమి మీద అనేకులు అనేక పొలాలు కొంటున్నారు కానీ ఒక దేవుని యొక్క మాటను వినిన ఒక యవనస్తుడే కానివ్వండి ఒక వృద్ధురాలే కానివ్వండి దేవుని సన్నిధిలో నమ్మకమైన విశ్వాసి ఆ మాట వినినప్పుడు దొరికినప్పుడు సంతోషముతో విని దేవుని రాజ్యములో ఒక ఫలం ఉన్నది దానిలో ఏముందో చెప్పండి అక్కడ బంగారం ఉన్నదంట ఆ పొలములో ఆ స్థలాన్ని కొనాలి అంటే దాన్ని దొరికిన తక్షణమే దాన్ని ఎవరికి చెప్పకుండా అది ఎవరికి చెప్పండి మనుషులతో మనుషులకు సంబంధించిన విషయం కాదండి అది ఆత్మీయ విషయం ఆత్మతో చేసే విషయం కనుక ఆ పొలాన్ని ఎలా కొనాలో అతను ఆలోచన చేసి తక్షణమే వెళ్ళి తనకు కలిగిన వాటిని అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అది ఏ పొలం చెప్పండి పరలోక రాజ్యములో అది నీ కొరకు ధనము ఐశ్వర్యము మహాఘనత ప్రభావములతో నింపబడి పొలాన్ని అక్కడ దేవుడు తన బిడ్డల కొరకు ఏర్పాటు చేశాడు ఆనాడు విశ్వసించిన వారు అందరూ కూడా ఏం చేశారు చెప్పండి అపొస్తల కార్యము 2వ అధ్యాయము ఈ 44వ వాక్యములో ఆనాడు విశ్వసించిన వారు అందరూ ఆనాడు విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చర శిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర్ల కొరకు వారు పంచిపెట్టిరి వారు విశ్వసించిన వారు అందరూ కూడా ఆనాడు పరలోక రాజ్యములో మహిమను వారికి ఇచ్చిన తలాంతును నిత్య జీవాన్ని మనం అక్కడ అనుభవించాలి అంటే ఇక్కడ ఉన్నవన్నీ వ్యర్థము అని క్రీస్తు జ్ఞానము నిమిత్తము ఏవేవి నాకు లాభములై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు జ్ఞానము నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ లోకములో జ్ఞాని అయిన పౌలు గారు దేవుని యొక్క స్వరాన్ని వినగానే దేవుని యొక్క ఆజ్ఞ అతని యొద్దకు రాగానే ప్రభువా నేను ఇంతకాలం అంధకారములో బ్రతికాను క్రీస్తుకు విరోధిగా జీవించాను నీ కార్యములన్నిటికీ నేను అడ్డుగా ఉన్నాను నిన్ను దూషించాను నేను దోషకుణ్ణి హింసకుణ్ణి నిన్ను ఎంతగానో హింసించిన వాడను ఈరోజు నీ స్వరాన్ని నీ మహిమను చూశాను నా కనులు తెరవబడినయ్యా ఈరోజు నన్ను ఏమి చేయమంటారు అని ప్రభు సన్నిధిలో అడిగితే ఆయన అన్నాడు ఎవన్నాడు చెప్పండి ప్రభు ఎవన్నాడు చెప్పండి అపొస్తల కార్యము 9వ అధ్యాయము ఇదిగో నేను నిన్ను ఏమంటున్నాడు చెప్పండి రాజుల యొద్దకు నేను నిన్ను సాధనముగా నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను
నా నామమును నీవు భరించుటకు ఎదరు నేను ఏర్పరచుకొని నా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నా సాధనమై ఉన్నాడు సాధనముగా నేను నిన్ను చేసుకొని ఉన్నాను సాధనము దేవుని యొక్క సాధనముగా మారిపోయాడు అప్పటి వరకు దేవుని యొక్క ఆయన పనులలో ఆయనను ఆరాధించే మనుషులను నిందించి అవమానపరిచి హింసించి వారి మీద దూషణ మాటలు పలికిన సౌలు పౌలుగా మారిపోయాడు మారిపోయి అంటున్నాడు అయ్యా నేను ఇప్పుడు నీ సాధనముగా మారిపోయానయ్యా మీరు ఏమి చెబితే అది చేయడానికి నాకు సహాయం చేయండి నాకు ఈ లోకములో ఉన్నదంతా కూడా సమస్తము నీ జ్ఞానము నాకు కావాలి సమస్తము నాకు వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానయ్యా ఆ జ్ఞానము నాకు కావాలి ఆ మహిమ నాకు కావాలి నీ రాజ్యములో నిత్యము జీవించే ఆ కృప నాకు కావాలి అని చెప్పి దానిని ఈ లోకములో ఉన్న వాటిని ఏం చేస్తారు చెప్పండి నష్టముగా ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నాకు ఎంతున్నది నష్టమే నాకు ఎంతున్నది లాభమైనది కాదు అని చెప్పి దానిని నష్టముగా ఎంచుకుని క్రీస్తు జ్ఞానము నిమిత్తము ఆయన జీవము నాకు కావాలి కనుక ఆ జీవము నిమిత్తము ఈ భూమి మీద ఏవేవి నాకు లాభముగా ఉన్నదో వాటన్నిటినీ క్రీస్తు రాజ్య నిమిత్తము దేవుని మహిమలో నిలబడే నిమిత్తము నాకు ఈ లోకములో ఉన్నది అంతా నాకు నష్టమే అని చెప్పి దేవుని పక్షాన నిలబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని చూడండి రెండో తిమోతి లాస్ట్ వచనాలు నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము దాసబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ నేను మంచి పోరాటమును పోరాడి తిని నా కొరకు నా పరుగును నేను కడముట్టించి తిని నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు జీవ కిరీటము ప్రభు యొద్ద ఉంచబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ ఈరోజు ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులు మీరు జీవ గ్రంథములో పేరు అనేది ఉందా నాకు జీవం ఉన్నదని మీరు అనుకుంటున్నారా మీ క్రియలు మీ ప్రవర్తన వల్ల మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం మీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనలు చేయటం ఆయన సన్నిధిలో ఆయన క్రమములో ఆయన మార్గాలలో నడిచేవారు ఎలా ఉంటారు చెప్పండి దావీదు ఏమన్నాడు చెప్పండి నేను దేవుని మందిరమునకు ఎప్పుడు వెళ్ళదను చెప్పండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ గొనుచున్నది జీవము కలిగిన దేవుని సన్నిధిని కృష్ణ గొనుచున్నది జీవము కలిగిన దేవుని సన్నిధిని ఎప్పుడు దర్శించదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను అని చెప్పి నా ప్రాణము ఆయన కొరకు దప్పిక కలిగి ఉన్నది దాహము కలిగి ఉన్నది ఆయన సన్నిధిలో జీవపు మాటలు అవి మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో నా ఆనందము నా శరీరములో సంతోషాన్ని కలగజేస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని మాటలు జీవమై ఉన్నాయి ఆ జీవపు మాటలు నేను వినినప్పుడు నాలో జీవము సంతోషిస్తుంది కనుక ఆయన మందిరంలోనికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు నేను కనపడదను ఎప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని నేను చూస్తాను అక్కడ ప్రజలందరూ చేరి ఆయనను మహిమపరుస్తుంటే ఆ మహిమలో నా ముఖము కూడా ఆయన చూడగలుగుతాడు అని ఆనందము నాకు కలుగుస్తున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడి సన్నిధిలో ఏకపక్షముతో విశ్వసించిన వారందరూ కూడా ఆనాడు ఆరాధన చేసినప్పుడు అక్కడ భూమి అంతా కూడా కంపించిందంట దేవుని మహిమ వారిలో ప్రత్యక్షమైంది అక్కడ
కనుక ఈరోజు దేవుని మహిమ కాదు వచ్చినోళ్ళు వచ్చినట్టు నిద్రపోటమే వచ్చినోళ్ళు వచ్చినట్టు నిద్రపోతున్నారు అండి దేవుని మహిమను మీరు కలిగి ఉన్నారా చెప్పండి దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తే మీరు జీవము కలిగి జీవాన్ని వెతుకుతారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మీరు నిద్రపోతున్నారండి దుర్దినాలు మీ మీదకి రాకముందే దేవుడు అంటున్నాడు ఇప్పుడే మీరు మేల్కొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయ మత్తయి సువార్తలో అతను ఏం చేశాడు చెప్పండి అతనుకు దొరికినప్పుడు వెళ్ళి దానిని దాసి ఆ పొలమును కొన్నాడంట ఎందుకండి పరలోక రాజ్యములో ఒక నాకు బలము దొరికింది ఏం దొరికింది చెప్పండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు నాకు బాగోట్లేదండి ఏడుకొచ్చిన తర్వాత బాగానే ఉండండి నేను మామూలుగా అసలే పొడుకుని లేగలేకపోయాను తిదిలో ఉన్నానండి మా బాబు మా పాప అన్ని అందరు కలిసి ఏడ్చారండి పడిపోయిందని మా అమ్మగారు లేగదు ఏక వాంతులు అయ్యి వచ్చినాయండి వాంతులు అయితే 5 రోజులు వాంతులు అయితే మా అమ్మకి బతకదు అని మా పిల్లలు ఏడుస్తున్నారండి ఏడుకొచ్చిన తర్వాత శుభ్రంగానే ఉన్నానండి నేను నాకేం బాగలేదండి ఉమ్మతి తింటున్నాను బాగానే ఉన్నాను నరాలు సచ్చు వచ్చేసింది అన్నారండి డాక్టర్ గారు నీరు ఇది ఎలర్జీ వచ్చేసిందని నీరు రక్తం నీరు అయిపోతున్నాయి అన్నారండి డాక్టర్ గారు సర్లే అండి అని కాగితాలు ఇచ్చి పంపించేశారు బిళ్ళలు ఇచ్చారు ఇంటి దగ్గరికి వచ్చాక ఒక 10 రోజులు బాగానే ఉన్నారు 10 రోజుల తర్వాత మళ్ళీ వాంతులు వచ్చేసినాయి అన్నం తినలేదు ఏం తినలేదు పడిపోయాను ఒక మడిచి పచ్చాకం కూర్చోబెట్టాల్సి వచ్చింది నాయన అని మా పిల్లలు కూడా ఓకే ఏడుస్తున్నారు మా అమ్మోళ్ళు మా పుట్టింటోళ్ళు అందరూ ఏడుస్తున్నారు ఇంకా మా అమ్మ బతకదని ఏడుతుంటే అట్టగే ఇక్కడ పార్స్టర్ గారు ఒక ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేశారు రేపు పొద్దున్న చర్చికి వచ్చేసి అమ్మ అన్నారు సర్లేండి అన్నాను బాగానే ఉందండి శుభ్రంగానే ఉందని 4-3 వారాలు రావటం నేను బాగానే ఉంది నాకు తింటున్నాను ఒక ముద్ద తిరుగుతున్నాను బాగానే ఉందండి ఇంతకుముందు తినలేదండి ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు బాగానే ఉందండి నాకు